గోరాగా సుప్రసిద్ధులైన గోపరాజు రామచంద్రరావు గారు భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ప్రఖ్యాతిగాంచిన నాస్తికోద్యమ నాయకులు ఆయన భారతీయ సమాజంలోని దురాచారాలను నిర్మూలించడానికి విశేషంగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అయితే ఆయన దానికి ఎంచుకున్న మార్గం నాస్తిక మార్గం సంఘ సంస్కరణ కొరకు ప్రగతి కొరకు ఆయన ఎన్నో గుణాత్మక ఆచరణాత్మక కార్యక్రమాలను రూపొందించారు అమలు చేశారు తన ఆచరణ ద్వారా నాస్తికత్వం ఎంత సహేతుకమైనదో నిర్మాణాత్మకమైనదో నిరూపించారు గోరాగారు గారు ఆయన నాస్తికునిగా జీవించారు నాస్తికునిగా మరణించారు తనని తాను నాస్తికునిగా ప్రకటించుకున్నారు కేవలం మత విశ్వాసాలను దూషిస్తూ ద్వేషిస్తూ కూర్చుంటే చాలదని ప్రతి నాస్తికుడు సమాజ శ్రేయస్సుకై నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టాలని తమని తాము నాస్తికులుగా ప్రకటించుకోవాలని ఆయన కోరారు దానికై నిర్మాణాత్మక నాస్తిక జీవన విధానాన్ని రూపొందించారు భారతదేశంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి ఎందరో నాస్తికోద్యమ కార్యకర్తలను తయారు చేశారు ఈరోజు గోరాగారి నూట ఇరవైవ జయంతి సందర్భంగా నాస్తికత్వ ఆవశ్యకత తనని తాను నాస్తికునుగా ఎందుకు ప్రకటించుకున్నారు అనే అంశాల గురించి ఆయన స్వీయ వివరణలు తెలుసుకుందాము ముందుగా గోరా గారి జీవిత చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం శ్రీ గోరా పంతొమ్మిది వందల రెండు నవంబర్ పదిహేనున ఛత్రపురం గంజాంలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి వృక్షశాస్త్రం జీవశాస్త్రములలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు వరుసగా పన్నెండు సంవత్సరాలు మధురై కోయంబత్తూర్ కొలంబో కాకినాడ మచిలీ పట్టణాలలో వృక్షశాస్త్ర శాఖాధ్యక్షుడిగా పనిచేసి తన నాస్తిక భావాలకుగాను రెండుసార్లు డిస్మిస్ కాబడి చివరకు పంతొమ్మిది వందల నలభైలో కాలేజీ ఉద్యోగానికి ఉద్వాసన చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే కులాన్ని త్యజించినందుకుగాను గాను కుటుంబం నుండి విలువేయబడ్డారు పంతొమ్మిది ఇరవై ఒకటి నుంచి జాతీయోద్యమంలో పాల్గొని ముఖ్యంగా నిర్మాణ కార్యక్రమాలు అనుసరించారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో భార్య కుమార్తె కుమారుడు ఇతర సహచరులతో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల నలభైలో ముదునూరులో మొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించారు నాస్తికత్వంపై మహాత్మాగాంధీతో చర్చించారు గాంధీ ఘోరాల పరిచయం యాన్ ఎథిస్ట్ విత్ గాంధీ పేర ప్రచురింపబడింది స్వాతంత్రానంతరం పార్టీ రహిత నిరాడంబర ప్రజాస్వామ్య పద్ధతుల కొరకు సత్యాగ్రహాలు చేశారు మరో ప్రక్క అంటరానితనం నిర్మూలన వయోజన విద్య గ్రామ పారిశుధ్యం మూఢనమ్మకాల నిర్మూలన శాస్త్రీయ దృష్టిని పెంపొందించడం సహపంక్తి భోజనాలు వర్ణాంతర మతాంతర వివాహాలు మహిళాభ్యుదయం పూల మొక్కల బదులు కూరగాయలు పంది గోమాంస విందులు వంటి కార్యక్రమాలు అనేకం చేపట్టారు నాస్తిక ప్రచారంలో భారతదేశమంతటా మాత్రమే కాక సోవియట్ యూనియన్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలు పర్యటించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రథమ ప్రపంచ నాస్తిక మహాసభలు ఏర్పాటు చేశారు తాను ప్రారంభించిన సామాజిక విప్లవ కార్యక్రమాలన్నిటిలోనూ కుటుంబ సభ్యులందరి సహకారం పొందారు నాస్తిక జీవన విధానం గురించి తెలుగు ఇంగ్లీషు భాషల్లో పత్రికలు నడిపారు పుస్తకాలు వ్రాసారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై ఇరవై ఆరవ తేదీ సాయంత్రం విజయవాడలో ఒక సభలో ప్రసంగిస్తూ హఠాత్తుగా మరణించారు గోరా ప్రతి యుగంలోనూ అప్పటి స్థితిగతులను మార్చి సరసతను సమతను వృద్ధి చేయ ప్రయత్నించినది నాస్తికులే ప్రజలకు బానిసత్వము ప్రభుత్వమునకు నిరంకుసత్వము ఆర్థిక విధానంలో దోపిడీ నైతికంగా ఎక్కువ తక్కువలు వైజ్ఞానికంగా ప్రతి విషయము దైవాధీనం అనుకునుట ఇవన్నీ ఆస్థిక నాగరికత యొక్క లక్షణములు నాస్తిక దృష్టి ప్రబలుచున్న కొద్దీ నాగరికత స్వరూపం మారిపోచుండును పరాధీనత పోయి స్వాధీనత పెరుగుచుండును రాజకీయంగా ప్రజాస్వామికము ఆర్థికంగా సమానత్వము నైతికంగా సరసత వైజ్ఞానికంగా స్వేచ్ఛ కలుగును ఇది నాస్తిక నాగరికత తెచ్చు మార్పు నాస్తిక నాగరికత గల సంఘ సంబంధములలో లొంగుబాటుకు బదులుగా సహకారం సమానత్వం వచ్చును నాస్తిక నాగరికతలో నియంతృత్వమునకు దోపిడికి దురహంకారానికి తావులేదు అదే గారి నిర్మాణాత్మక నాస్తిక జీవన విధానం నాస్తికత్వాన్ని కేవలం తాత్విక చర్చగా కాక జీవిత విధానంగా రూపొందించారు నాస్తికుని ఆచరణే నాస్తిక ప్రచారానికి ఉత్తమ సాధనం అందుకే ఆయన ఆచరణాత్మక గుణాత్మక విధానాలను సూత్రీకరించారు తన నిర్మాణాత్మక ఆచరణ ద్వారా దానిని నిరూపించి ఇతరులకు మార్గదర్శకులయ్యారు ఎవరైనా నేను నాస్తికుణ్ణి అని అనుకోగానే వారి ఆలోచన పద్ధతిలో జీవన రీతిలో జీవితాచరణలో ఏమైనా మార్పు వస్తుందా వస్తే ఎలాంటి మార్పు వస్తుంది మార్పు కనుక రాకపోతే సాంప్రదాయ పద్ధతిని వదిలి తాను నాస్తికుణ్ణి అని అనుకోవడంలో అర్థం కానీ ప్రయోజనం కానీ ఏమి ఉంటుంది తాను నాస్తికుణ్ణి అనుకోగానే తనకు ఇతరులకు ఆలోచనలో కానీ ఆచరణలో కానీ ఏమి తేడా ఉందని భావిస్తారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే గౌరా గారి నిర్మాణాత్మక నాస్తిక జీవన విధానం జీవశాస్త్రవేత్తగా ఉపాధ్యాయునిగా సాంఘిక విప్లవకారునిగా స్వాతంత్ర సమరయోధినిగా తత్వవేత్తగా క్రొత్త ఆలోచనలకు కార్యక్రమాలను రూపొందించిన కార్యకర్తగా ఆ కార్యక్రమాలను తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింపచేయుటకు సర్వదా ప్రయత్నించిన ఆచరణశీలిగా గౌరా అందరికీ సుప్రసిద్ధులు నాస్తికత్వాన్ని కేవలం నిరీశ్వరవాదంగానో మూఢాచార నిర్మూలన కార్యక్రమంగానో హేతుబద్ధ తర్కవాద ప్రతివాదనగానో లేక పదార్థవాదంలో ఒక భాగంగానో మాత్రమే చూసేవారికి నాస్తికత్వం సంపూర్ణ రూపం అర్థం కాదు నాస్తికత్వాన్ని నూతన జీవన విధానంగా స్వీకరించినప్పుడే కేవలం తాత్విక చర్చే కాక నాస్తికత్వం అంటే నిత్య జీవితంలో సాంఘిక ఆర్థిక రాజకీయ నైతిక వైజ్ఞానిక సాంస్కృతిక సాంకేతిక రంగాలలో కూడా నూతన దృష్టి దానిని అనుసరించి ఆచరణ అందరికీ సుబోధం కాగలదు మానవ జీవితాన్ని చుట్టూ ఉన్న చరాచర ప్రకృతిని సృష్టించి నడిపించే శక్తి ఏదో ఉందని బానిస భావంను పెంచుకొని అట్టి బానిస ప్రవృత్తితో నిర్మించుకున్న సాంఘిక రాజకీయ వైజ్ఞానిక నైతిక సాంకేతిక వ్యవస్థలకు కార్యాచరణకు భిన్నంగా అటువంటి మూలమైన శక్తి ఏమీ లేదని మానవునికి స్వాతంత్ర్యం ఉన్నదని భావించే ఆలోచనకు ఆచరణకు మార్పుకు ఈ విధానంలో నిర్మించుకునే జీవితంలో వివిధ రంగాలకు కార్యక్రమాలకు తప్పనిసరిగా తేడా ఉంటుంది ఆస్తిక జీవన విధానం పరాధీనమై భయం వల్ల భారమై మార్పు చేసుకుంటకు స్వేచ్ఛ లేని గుదిబండ కాగా నాస్తిక జీవిత విధానం వాస్తవ దృక్పథాన్ని వ్యక్తి స్వేచ్ఛను దృష్టిని కలిపి నిర్భయంగా సాంఘిక ఆర్థిక సమానత్వాలను సాధిస్తూ ప్రజలందరిలో సుఖ సంతోషాలను పెంచే చైతన్య స్రవంతిగా ఉంటుంది గతం ఎడల పరిశీలన దృష్టి వర్తమానంలో పట్టుదలతో కూడిన కృషి భవిష్యత్తు ఎడల స్వాభిమానము సహకారంతో కూడినటువంటి ఆశ నాస్తిక విధానంలో స్పష్టంగా కనిపిస్తాయి అందుచేతనే నేను నాస్తికుణ్ణి అని అనుకోగానే జీవితం ఎడల నూతన దృక్పథం ఏర్పడుతుంది దైవభావంలోని లోపాలు వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ఆలోచించి చర్చించి తాను ఆచరించిన ఫలితాన్ని నిర్మాణాత్మక నాస్తిక జీవన విధానంగా సరళమైన రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు గోరా ఆయన ఒక విశిష్టమైన విప్లవకారుడు ఆయన విశాల మానవత్వ దృష్టితో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని సాధించారు నాస్తికత్వంపై మొట్టమొదటగా సమగ్ర వివరణను అందిస్తూ ఆయన రచించిన నాస్తికత్వం దేవుడు లేదు అనే పుస్తకం తెలుగువారందరినీ భావ విప్లవంలో ముంచెత్తింది చక్కని జీవిత విధానమైన నాస్తికత్వం నిషేధాత్మకం కాదు నిర్మాణాత్మకం అందుకే ఘోరాదాని పాజిటివ్ ఇతీజం అని వాడారు ఈ పాజిటివ్ ఎథిజం ఆచరణలో వాసవ్య సూత్రంగా రూపొందుతుందని గోరా సూచించారు వా వాస్తవికత అంటే సత్య నిర్ధారణ దృష్టి అంటే సమానత్వ సాధన వ్యా మానవుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యక్తిత్వంతో వ్యవహరించడం సమాజ నిర్మాణానికి మూలం వ్యక్తి వాసవ్యను అనుసరించే వ్యక్తుల సమాజం పరిపూర్ణ సహకారంతో ముందుకు పురోగమించగలదు నాస్తిక నాగరికత స్వేచ్ఛగాను సమానంగాను నీతిగాను వ్యవహరించే ప్రజల నాగరికత అని చాటి చెప్పారు గోరా నాస్తిక దృష్టి రాగానే అసాధ్యం అనే మాట పోతుంది అన్నిటినీ నేను నెరవేర్చుకోగలను అనే దృఢ విశ్వాసం కలుగుతుంది నా కోరికలను పెంచుకుంటాను వాటిని నెరవేర్చుకుంటాను పెరుగుతున్న నా కోరికలను నెరవేర్చుకోవడానికి నా శక్తి కూడా పెరుగుతూ ఉండాలి ఇది రెండు విధాల పెరుగుతుంది ఒకటి యంత్రబలం రెండవది సంఘబలం యంత్రాల వల్ల మనిషి తన బలాన్ని ఎన్నో రెట్లు అధికం చేసుకుంటున్నాడు ప్రయాణంలో రైళ్ళు విమానాల వల్ల వేగం ఎన్నో రెట్లు అభివృద్ధి పొందింది చేతితో ఎత్తలేని బరువు యంత్రాలతో ఇట్టే ఎత్తి పారేస్తున్నాం యంత్ర సాధన వల్ల మనకు అడ్డంగా ఉండే కొండలను పిండి కొట్టేస్తున్నాం ఎన్నో విధాల యంత్రాల వల్ల మనిషి బలం వృద్ధి పొందుతోంది అందుచేత నాస్తికులు తప్పకుండా యంత్రాలను ప్రోత్సహిస్తారు యంత్రబలం కంటే అధికమయ్యేది సంఘబలం ప్రజలు కలిసి ఆలోచించడం చేత నాగరికతను నిర్మించుకుంటారు పట్టణాలను కడుతున్నారు ప్రభుత్వాలను నడిపిస్తున్నారు ఇంత శక్తివంతమైన సంఘాన్ని నాస్తికులు బలపరుస్తారు సభ్యులలో సమానత ఉంటేనే సంఘం సక్రమంగా నడుస్తుంది లేకపోతే ద్వేషాలతోనూ మోసాలతోనూ సంఘబలం క్షీణిస్తుంది అందుచేత సంఘశక్తిని కోరే నాస్తికుడు సమానతలోనే సంఘబలం ఉందని గుర్తిస్తాడు సంఘ సమానత కొరకై తన యొక్క కోరికలను ప్రతి వ్యక్తి అదుపాజ్ఞలలో ఉంచుకుంటాడు ఇట్లు యంత్రశక్తి వలన సంఘశక్తి వలన వ్యక్తిశక్తి కూడా పెరుగుతుంది నేను నాస్తికుణ్ణి అని అనుకోవడం కొందరికి ఆశ్చర్యంగా ఉంటుంది నీతి కావాలి అనేవాడివి నువ్వు నాస్తికుడివి ఎలా అవుతావు అని వారు నన్ను ప్రశ్నిస్తారు అనగా వారి దృష్టిలో నాస్తికత్వానికి నీతి దూరం అనుకుంటారు ఇటువంటి దృష్టితోటే నిఘంటువులలో కూడా నాస్తికుడంటే దుర్మార్గుడని ఒక అర్థం చెప్పి ఉంది అందుకనే కాబోలు నేను నాస్తికుణ్ణి అని వాళ్ళు చరిత్రలో అంతగా కనబడడం లేదు పైపెచ్చు ఎవరినైనా నిందించాలంటే వాడు నాస్తికుడు అని నిందించేవారు క్రీస్తు మహ్మద్ రామ్మోహన్ దయానంద్ గాంధీ మొదలైన ప్రవక్తలంతా కూడా తమ తమ తరాల వారి చేత వీడికి దేవుడు లేడు అని అనిపించుకొని హింసింపబడ్డారు నాస్తికత్వం అంటే దుర్మార్గం అనే పొరపాటు భావం ప్రజల్లో వ్యాపించి ఉండటం వల్లనే ఇన్ని అవకతవకలు ప్రజల ఆలోచనల్లో వ్యాపించాయి నిజానికి నాస్తికత్వం అంటే నీతి నీతి పెరగాలంటే నాస్తికత్వాన్ని అనుసరించాలి కానీ నీతి పెరగడం కొంతమందికి ఇష్టం ఉండదు ఎందుకంటే నీతి పెరగగానే ఎక్కువ తక్కువలు పోతాయి కుల గౌరవాలలో ఆధిక్యతలు అనుభవించే వారికిది దెబ్బ అసమాన సాంఘిక వ్యవస్థలో ఆధిక్యత అనుభవించే వారందరికీ నీతి అంటే గిట్టదు కానీ నీతి వద్దు అని బహిరంగంగా చెప్పలేరు ఎందుకంటే సంఘ నిర్మాణానికి నీతి మూలం కనుక నీతి వద్దనగానే వారి స్వార్థం బట్టబయలైపోతుంది అందుచేత నీతి పెరగకుండా వారు కుయుక్తులు పలుకుతారు కానీ నీతి పెరగడానికి నాస్తికత్వం సాధనం నీతి గురించి ఎంత మాట్లాడినా నాస్తిక దృష్టి రానంతకాలం అవి శుష్క ప్రియాల కిందే వస్తాయి అందుచేతనే ఈ స్వార్థులు ఒకవైపు నీతి గురించి మాట్లాడుతూ రెండోవైపు నాస్తికత్వాన్ని నిందిస్తారు అందుకనే తరతరాల నుంచి గ్రంథాలు ప్రబోధాలు ఉపన్యాసాలు ఎన్ని ఉన్నప్పటికీ అస్పృశ్యత దారిద్ర్యం ద్వేషం ఇంకా తగ్గలేదు నాస్తికత్వాన్ని నిందిస్తూ ఉండటమే ఈ అవకతవకలకు కారణం ఇటువంటి స్థితిలో నీతిని పెంపొందించాలంటే ఒక్కటే మార్గం నేను నాస్తికుణ్ణి అని గట్టిగా బయటపడాలి నాస్తికుల్లో నీతి అధికంగా ఉంటుంది కనుక ప్రజలు తబ్బిబ్బు పడతారు పాత భావాలకు ప్రత్యక్షానికి తేడా వచ్చినప్పుడు ఎన్నటికైనా ప్రత్యక్షమే నిలుస్తుంది పాత భావాన్నే మార్చుకోవలసి వస్తుంది అందుచేత నీతిని కోరువారికి ఒక సూటి మార్గం ఉంది నేను నాస్తికుణ్ణి అని గట్టిగా చెప్పుకోవాలి దానివల్ల ప్రారంభ దశలో కొంత వ్యతిరేకత వస్తుంది కానీ నాస్తికుని నీతి ప్రత్యక్షంగా ప్రకటితమవుతున్న కొద్దీ పాతభావాలు సడలిపోతాయి నాస్తికత్వం ఎడల విముఖత పోయి సుముఖత ఏర్పడుతుంది నాస్తికత్వం అంటే దుర్మార్గత అనే బదులు సన్మార్గత అనే భావం వస్తుంది నీతి పెరుగుటకు ఈ విధంగా బాట ఏర్పడ్డ చేత రకరకాలైన అసమానతలు తొలగిపోయి ఆర్థిక సమానత్వం మర్యాదల్లో సమానత్వం మానవ సంఘంలో ఏర్పడతాయి అందుకే నేను నాస్తికుండి అని కార్యకర్తలు ప్రకటించుకోవడం చాలా ముఖ్యం సంపూర్ణ మానవత్వ వికాసం నాస్తికత్వం అంతటి ఉన్నతమైన నాస్తికత్వాన్ని ఎందుకు ఎలా అవలంబించాలో సరళంగా సూటిగా వివరించిన నిర్మాణాత్మక నాస్తిక జీవన విధానం అందరికీ స్ఫూర్తిదాయకం జై ఇన్సాన్